హలో, హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను, నైట్ రొటీన్ అలాగే మార్నింగ్ అన్నమాట. ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ కడిగేసేసి గ్యాస్ కడిగే గ్యాస్ పొయ్యి కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను అన్నమాట. అలా చేయడం వల్ల మనకి ఇండ్లు అనేది నీట్గా ఉంటుంది కదా. నైట్ ఇలాగే అంట్లో సింక్లో వదిలేస్తే బొద్దింకలు ఇవన్నీ తిరుగుతాయి కదండి, అందుకనేసే నేను నైటే తోమేసుకుంటానని. మామూలుగా అయితే ఎప్పుడప్పుడే క్లీన్ చేసేసుకుంటాను అనమాట, అసలు ఉంచను. ఇలా పడగానే వెంటనే ఇంకా తిన్నట్టుగా మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం అలా క్లీన్ చేసేసుకుంటాను. ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి అంత బాగుంటుందండి, ఎందుకంటే ఎక్కువ బొద్దింకలు అనేది బాగా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత సింక్ కూడా వాష్ చేసేస్తానమాట. ఇంకోటి అండి, శుక్రవారం మంగళవారం మటుకు పొయ్యి అనేది కడగకూడదండి. మిగతా రోజుల్లో డైలీ నైట్ కడిగేసుకోవచ్చు, కానీ ఆ 2 రోజులు కడగకూడదు అనమాట. అది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఇంకా అన్నీ తోమేసుకుంటున్నాను. ఆ తర్వాత కిచెన్ బండ అంతా కూడా క్లీన్ చేసేసానమాట. గిన్నెలన్నీ కడిగేసుకొని బండ కూడా మొత్తం వాష్ చేసేసాను కిచెన్ అంతా. తర్వాత ఇక్కడ ముగ్గు పెడతానమాట. ఇప్పుడు స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసాను, చూసారా చక్కగా మెరిసిపోతుంది కదా. మనం నైట్ చేసుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది, మనకు కూడా లేచాక అబ్బా ఇంత పని ఉందా అనే ఫీలింగ్ అనేది రాదు కదా. అందుకని ఇదిగోండి, ఆ తర్వాత అయితే తామర పువ్వు ముగ్గు వేస్తున్నానండి. ఆగ్నేయ మూల తామర పువ్వు ముగ్గు వేయడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట, పాజిటివ్గా ఉంటుంది, అంత మంచి జరుగుతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ గాజు సీసాలో ఉప్పు కూడా పెడతానమాట, కల్లుప్పు పోసి పెడతాను. ఆగ్నేయ మూల లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి ఉంటుంది కదండి కల్లుప్పు అంటే, సముద్రం ఉప్పు అనమాట. ఒక గాజు సీసాలోనే పోయాలి, ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదన్నమాట. అలా పోసేసి ఆ మూలను అలా పెడతాను. ఆ తర్వాత ఇది స్టవ్ కింద పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. పద్మము అలాగే తామర పువ్వులు రెండు వేస్తాను నేను. తామర పువ్వులు ఎంత ఎక్కువ ఇంట్లో వేసుకుంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ముగ్గు వేస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కాదు, అది నా నమ్మకం అనమాట. ఆ తర్వాత ఇదిగోండి స్టవ్, ఇది షింకు కూడా మొత్తం నీట్గా కడిగేసానమాట. ఇదిగోండి ఇలా తామర పువ్వులు పద్మము వేసుకున్నాను. ఆ తర్వాత ఆగ్నేయ పువ్వులు, సారీ ఆగ్నేయ మూలలో పార్వతి పరమేశ్వరుల ఫోటో ఉంటుందండి, అన్నము వడ్డిస్తున్నట్టుగా ఉంటుంది అమ్మవారు అనేది, అది కూడా అక్కడ పెట్టుకున్నాను నేను ఫోటో. ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేసినట్టున్నాను అది ఆ ఫోటో అనేది. ఆగ్నేయ మూలలో అలా ఫోటో పెట్టుకుంటే కూడా చాలా మంచిదన్నమాట, మనకు అనేది అన్నానికి లోటు ఉండదన్నమాట. ఏ ఏ సమస్య వచ్చినా మనకి ఎప్పుడు ఉన్నా అన్నానికి లోటు ఉండదన్నమాట. ఇది పెద్దవాళ్ళు చెప్పినవి నేను మీకు చెప్తున్నానండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నానమాట, నేను నాకేదో తెలిసి నేను కనుక్కొని మీకు చెప్పట్లేదు. ఆ తర్వాత ఇదిగోండి ముగ్గులు, ముగ్గు వేసేసుకున్నాను ఇలా బయట చక్కగా. పొద్దునేది ముగ్గు పిండేనండి, చాక్పీస్ కాదు. మార్నింగే వేసేస్తాను తెలుసు కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను 5 o'clock 4 o'clock వేసేస్తానని. ఆ తర్వాత ఇదిగోండి ఇది పైకి వచ్చేసి ఇంకా పువ్వులు కోస్తున్నాను. ఇది మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు అలాగే పువ్వులు. అదేమో నైట్ క్లీన్ చేశాను స్టవ్, కిచెన్, గిన్నెలు అనేది. కొన్ని గులాబీలు అలాగే కొన్ని కనకంబరాలు, కొన్ని గులాబీలు కొన్ని మందారాలు ఉన్నాయి, ఇవన్నీ కోసేసుకొని. ఇంక ఇవాళ పూజ వీడియో ఏం చూపించట్లేదండి, ఎందుకంటే డైలీ పూజ వీడియో చూపిస్తే కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా రొటీన్ అనుకుంటారు అనేసి ఇంకా పూజ వీడియో పెట్టలేదు ఈరోజు. కొంతమంది నాకు రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్నారండి, చాలా థ్యాంక్ యూ అండి. బాగుంది అక్క, నైస్ అక్క వీడియో అనేసి చాలా థ్యాంక్ యూ పెట్టిన వాళ్ళందరికీ. ఏంటంటే ఎలా ఉందో నాకు తెలియదు కదండి, నా వీడియో నేను చూసుకుంటే నాకు అంత క్లారిటీగా ఉండదు. మీరు చూసే వాళ్ళు చెప్తే నాకు ఇంకా కొద్దిగా బాగా చేయాలి, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది కదా, అందుకే కామెంట్ పెట్టమన్నాను అంతే అండి. ఇదిగోండి ఆ తర్వాత పింక్ గన్నేరు అలాగే డార్క్ పింక్ గన్నేరు పువ్వులు ఉన్నాయి కదా, అవి రెండు కోసేసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి సన్నజాజి మొక్క, ఇది కటింగ్ ద్వారా పెట్టానని చాలా వీడియోలో చెప్పినట్టున్నాను. ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట, ఇంకోటి కటింగ్లో కటింగ్ది ఇంకోటి అనమాట, అది చిన్న దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత కాకరకాయ పులుసు పెడుతున్నానండి. ఈ విధంగా కాకరకాయ పులుసు చేయండి, అస్సలు చేదు ఉండదు అనమాట. ముందు పైన మొత్తం చెక్కు తీసేసాను. ఆ తర్వాత లోపల గింజలు ఇష్టం ఉంటే తినొచ్చండి, లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదా. మా ఇంట్లో గింజలు ఎవరు తినరన్నమాట, అందుకనేసి నేను గింజలన్నీ తీసేసుకొని ఇలా చక్రాల్లా కోసేసుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి 1/2 kg కాకరకాయలేనండి, మీరు క్వాంటిటీని బట్టి
అన్నీ పెంచుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసేసాను, ఇందులో ఒక స్పూన్ ఉప్పు, ఆ తర్వాత ఒక కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి ఒకసారి చేతితో మొత్తం ఇలా బాగా స్మాష్ చేసినట్టు పిసకండి. ఇలా పిసికాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి తీయకూడదండి, 1 అవర్ 1½ అవర్ వరకు ఉంచాలి అలాగే. ఆ తర్వాత నిమ్మకాయ చెంతా చింతపండు తీసుకున్నాను, చక్కగా వాష్ చేసేసుకొని నీళ్ళల్లో వేసి నానపెట్టేసుకోవాలి. ఇవి నానే లోపల మనం మిగతా ప్రాసెస్, దీంట్లోకి నేను ఒక ఇంగ్రీడియంట్ వేస్తానన్నమాట. దీనివల్ల మీకు అస్సలు చేదనేది ఉండదండి. మా అబ్బాయి ఫోర్త్ క్లాస్ అబ్బాయి అండి, ఆ అబ్బాయి కూడా తింటాడు కాకరకాయ పులుసు. ఎందుకంటే చాలామంది పిల్లలు చేదు అనేసి తినరు కదా, అందుకని చెప్తున్నాను. మా అబ్బాయి తింటాడు ఇదిగోండి. అలాగే ఎండు కొబ్బరి చిన్న ముక్కలు చేసి వేసాను, ఆ తర్వాత ధనియాలు, ఆ తర్వాత కొద్దిగా కాజు వేసాను. ఇవి మూడు లైట్గా వేగాక ఈ మూడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసాను ఆల్రెడీ. ఇవి కొద్దిగా వేగాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత మీకు అది గసగసాలు ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేయాలి. దాల్చిన చెక్క అవన్నీ ఏమి వేయకూడదండి, ఇది పులుసు కాబట్టి అవన్నీ ఏమి వేయను నేను. ఇది కొద్దిగా వేగాలి, ఎందుకంటే గసగసాలు అనేది ఫాస్ట్గా వేగుతాయి కదా, అందుకనేసి ఇది కొంచెం సేపు వేగాక తర్వాత గసగసాలు యాడ్ చేసేసుకొని ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ మారుతుంది కదా కొబ్బరి, అలాగే కాజు అన్నీ మారే వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా వేయించేసాక చూడండి ఇది చక్కగా కలర్ చేంజ్ అయింది, చూసారా? ఎండు కొబ్బరి కొద్దిగా, కాజు కూడా కలర్ చేంజ్ అయింది, లవంగాలు దాల్చిన చెక్క అవేమీ వేయనన్నమాట. అది వేస్తే మనకు మళ్ళీ అది పులుసులాగా ఉండదు కదా, మసాలా కర్రీలాగా ఉంటుంది. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాను, చల్లయార్చి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పౌడర్ లాగా పట్టేయాలి, ఎందుకంటే కొబ్బరి మీది కదండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా పట్టేసుకున్నాను. కొద్దిగా లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనకు కావాలంటే. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్లా చేసానన్నమాట. ఇలా ఉంటే మనం పోసినప్పుడు అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట, అందులో కలిసిపోతుంది అందుకనేసి. ఆ తర్వాత ఇంకో పులుసులోకి అల్లమెల్లిపాయ ముద్ద, అలాగే ఒక 3 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ తర్వాత కట్ చేశానన్నమాట, ఒక 10 పచ్చిమిరపకాయలు, 2-3 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఎండుకారం కూడా వేస్తాం కదా, అందుకని నేను తక్కువ వేసాను. ప్యాన్ పెట్టేసి ఆల్రెడీ వేట్ చేశాను అనమాట. ఇందులో 3-4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది పులుసులో కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, నేను అనేది 1/4 కిలో కదండి, 3 వేసాను. కొద్దిగా ఆయిల్ వేడైపోయాక ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం చిటపట అన్నాక ఇక మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసేసి ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసుకోవాలండి. ఇది మగ్గిపోయాక కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇది కాసేపు మగ్గుతుంది కదా, అప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మనము నానపెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఉప్పు వేసి అది చక్కగా ఇలా వాటర్ వచ్చేస్తుంది చూడండి, అలా పిసికేసుకోవాలి. మొత్తము పిసికేసి ఒకసారి మొత్తం అవి కాకరకాయలు అన్నీ వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనము యాడ్ చేసి ఒకసారి చక్కగా కలిపేసి ఇది కొద్దిగా కాకరకాయ ముక్క కొంచెం లైట్గా ఉడికే వరకు మగ్గనిచ్చేయాలి. ఆ తర్వాత అల్లమెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఆనియన్ వేసినప్పుడే వేసామనుకోండి, మనం తర్వాత కాకరకాయ వేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ప్యాన్ అంతా అంటుకుపోతుంది అల్లమెల్లిపాయ పేస్ట్ అనేది. మళ్ళీ మనకు కాకరకాయ అనేది సరిగా ఉడకదు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లమెల్లిపాయ పేస్ట్ వేసేసి ఒక 5 సెకండ్స్ మళ్ళీ కాసేపు ఉడకనిచ్చుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం కలర్ మారే వరకు మగ్గనిచ్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చేదనేది అస్సలు ఉండదన్నమాట. ఈ విధంగా మీరు చేసి చూడండి, మీకే తెలుసు. మీరు చేసి చూసాక నాకు కామెంట్ చేయండి చేదు ఉందా లేదా అనేది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, ఇది పూర్వకాలం పద్ధతి అన్నమాట. ఇదిగోండి ఆ తర్వాత ఒకటే టమాటా వేసాను, కావాలంటే మీ ఇష్టం అండి, ఒక 2 కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పులుసు పోస్తాం కదా. ఆ తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలు వేసి వేసాను, అంటే కొద్దిగా పెద్ద ముక్కలే, మరీ చిన్నవి కాదు. ఆ తర్వాత 1½ స్పూన్ కారం వేసాను. కారం అనేది ఆప్షన్ అండి, ఎంత కావాలంటే కారం తినేదాన్ని బట్టి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసాను, ఎందుకంటే ముక్కలలో వేసాం కదా ఆల్రెడీ.
అది పిసికేసినా కూడా కొద్దిగా లైట్ అనేది ముక్కలో సాల్ట్ ఉంటుంది కదా, అందుకనేసి తగ్గించి వేసాను. మళ్ళీ మనము రుచి చూసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. పులుసు కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ యాడ్ చేసిన పులుసు అనేది మిస్ అయిందండి, ఆ క్లిప్ వీడియో తీసాను కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి. ఫోను కొన్ని అన్నీ డిలీట్ చేసేసే వరకు అది కూడా మొత్తం పోయినాయి. మళ్ళీ ఇదంతా ఇప్పుడు ప్రాసెస్ అనేది మళ్ళీ సెట్ చేసుకొని చేశాను, అందుకే వీడియో లేట్ అయిపోయింది పెట్టడానికి కూడా. ఇదిగోండి పులుసు అంతా వేసేసి ఇప్పుడే మనం ఇందులో వాటర్ వేయకూడదండి, ఇది అనేది కాసేపు మగ్గాలి బాగా. ఇది వాటర్ అనేది దీనికి కాకరకాయ ముక్కకి పట్టాలన్నమాట. చింతపండు పులుసు అనేది చిక్కగా ఉన్నప్పుడు మనం ఒక 10-15 నిమిషాలు బాగా మరుగుతుంది కదా, అప్పటి వరకు ఉడికించామనుకోండి, అప్పుడు మనకి పులుసు అనేది టేస్ట్ ఉంటుంది, ముక్క అనేది చేదనేది రాదనమాట. మనం వెంటనే నీళ్ళు పోసేసి వెంటనే అన్ని వేసామనుకోండి, ఈ పులుపు అంతా ముక్కకు పట్టి మనకు అనేది చేదనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇది పాతకాలం వంటేనండి, ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాను కాదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మరిగిపోయాక ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ పట్టాయి నాకు, గ్లాసున్నర వాటర్ వేసేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలండి. ఇందులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను, బెల్లమైనా చక్కెరైనా వేసుకోవచ్చు, ఇష్టం అండి, ఆప్షనల్. పులుపులో బెల్లం అనేది ఖచ్చితంగా వేయాలి, అప్పుడే రెండు బ్యాలెన్స్ అవుతాయి కదా. మనం బెల్లం వేయకుంటే కమ్మదనం అనేది రాదనమాట, కమ్మగా ఉంటుందండి టేస్ట్ అనేది. నువ్వులు వేసాం కాబట్టి, ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇది మొత్తము వాటర్లో ఇందులో పులుసులో పోసేస్తున్నాను. మరుగుతుంది కదా, ఇప్పుడు మరుగుతుంది కదా, మొత్తం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుందండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇది కొద్దిగా ఇంగువ అండి, ఇది వచ్చేసి ఎల్జీ ఇంగువ, ఎల్జీ కానీ ఎవరెస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. పులుసుల్లో ఖచ్చితంగా ఇంగువ అనేది వాడతానమాట నేను, పప్పుల్లో పులుసుల్లో పచ్చల్లో ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. చక్కగా మరిగిపోయింది కదా చూడండి, ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది. ముక్క కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఉడికిందా లేదా అనేది. ఇదిగోండి చక్కగా ఆయిల్ తేలిపోయింది కదా, ఇలా అయిపోతే మనకు పులుసు అనేది రెడీ అయినట్టు అనమాట. ఇంకా ఇది ఒక దాంట్లో తీసేస్తానండి, మళ్ళీ రేపు కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ రేపు కలుస్తాను.